చెప్పాను, నా పేరు హబీబ్. రంజాన్ అంటే అందరికీ గుర్తొచ్చేది, అందరినీ నోరూరించేది హలీం. పరమ పవిత్రమైన రంజాన్ మాసంలో హైదరాబాద్ రెస్టారెంట్ యూసఫ్ కూడా వారి బహుమానం. 100% శుద్ధమైన మటన్, శుద్ధమైన నెయ్యి, శుద్ధి చేయబడిన మసాలాల సంగమం యూసఫ్ కూడా హైదరాబాద్ రెస్టారెంట్ హలీం. రుచికరమైన, పుష్టికరమైన, ఆరోగ్యదాయిని యూసఫ్ కూడా హైదరాబాద్ రెస్టారెంట్ హలీం. విచ్చేయండి, రుచి చూడండి, గుమగుమలాడే హలీం ను ఆస్వాదించండి. హైదరాబాద్ రెస్టారెంట్ యూసఫ్ కూడా వారి అపురూపమైన రంజాన్ కానుక. హైదరాబాద్ రెస్టారెంట్ హలీం, యూసఫ్ కూడా బస్తీ, యూసఫ్ కూడా హైదరాబాద్. رحمتِ عظیم کے مہمان السلام, قرآن کے نزول کے سامان السلام, رمضان السلام اے رمضان السلام, رمضان السلام اے رمضان السلام. తెలంగాణ ప్రభుత్వం తరపు నుండి జూబ్లీహిల్స్ కాన్సెన్సీ వెంగళరావు నగర్ డివిజన్ మస్జిద్ ఈ సయీదా అనే జీటీఎస్ వద్ద ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్, వెంగళరావు నగర్ డివిజన్ కార్పొరేటర్ కిల్లారి మనోహర్, రహ్మత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ ఎంఏ షఫీ, ఎర్రగడ్డ డివిజన్ మాజీ కార్పొరేటర్ సదాశివ యాదవ్, మస్జిద్ కమిటీ మెంబర్స్, పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. సదాభాయ్, సదా సాబ్, సదాశివాయ. కార్పొరేటర్ మనోహర్ సాహబ్, హమారె షఫీ భాయ్ సాహబ్, సదాశివ యాదవ్ సాహబ్, మామూ సాహబ్, భాయ్యో, దోస్తో, బుజుర్గో, బహుత్ ఖుషి కి బాత్ హై కి యహాన్ పర్ జో ఇత్తెహాద్, హిందూ ముస్లిం ఇత్తెహాద్ దిఖ్ రహా హై, ఖాస్ కర్ కార్పొరేటర్ సాహబ్ కా, కి యహాన్ పర్ జో తకాలీఫ్ హై ఉస్కో జాహిర్ కర్ చుకే హై. میں یہاں آنے کے بعد یہاں کے مسلمان بھائیوں سے, مسلموں سے ملا ہوں, اور جو آپسی محبت, بھائی چارگی جو دکھ رہی ہے, افطار پارٹیوں سے اپنے اختلافات کو دور رکھ کر بھائی چارگی پیدا کرنا چاہیے. آج ٹی آر ایس حکومت کے سی آر صاحب کی قیادت میں جو کام کر رہی ہے, واقعی ہندوستان کی 29 ریاستوں میں ایسے کام نہیں ہو رہے ہیں. 29 ریاستوں میں سے جو نمبر ون ریاست ہے جو تلنگانہ ریاست, کے سی آر صاحب کی قیادت میں خاص کر ایس سی بی سی مائنارٹیز کے لیے اتنے کام ہو رہے ہیں جو قابل تعریف ہے. آج ہر ریاست کا چیف منسٹر اپنے آفیشلس کو, منسٹرس کو تلنگانہ بھیجوا کر یہاں جو کام کیے جا رہے ہیں اس کی تائید کرتے ہوئے آفیسروں سے مل کر یہ کام کیسے ہو رہا ہے معلومات کر کر, خاص کر مسلمانوں کے لیے جو کام ہو رہا ہے ریزیڈینشیل اسکول, آنے والے دنوں میں ہم آج جو کے سی آر صاحب پودا لگا رہے ہیں وہ پودا درخت کی شکل اختیار کرے گا 15 سال 18 سال میں, جب ان کے والدین کو معلوم ہوگا کہ کے سی آر صاحب کا مقصد کیا تھا. جو دوسری قومیں جس رفتار سے بھاگ رہی ہیں اسی رفتار سے مسلمان بھائی بھی بھاگنا چاہیے, یہ کے سی آر صاحب کا مقصد ہے. آج یہاں پر منوہر بھائی ہو یا ہمارے شفیع بھائی ہو یا ہمارے یادو صاحب ہو, سارے لوگ مل کر اس علاقے کے ڈیولپمنٹ کے لیے جو کام کر رہے ہیں
हमारे मिनिस्टर इंचार्ज केटीआर साहब जो हैं एक्टिव हैं, नौजवान हैं, और ये मिनिस्टर साहब यहाँ के मकामी एमएलए साहब, एमपी साहब का कोऑर्डिनेशन लेते हुए सारे इलाके के लिए जो तरक्की है, जो भी अगर मुश्किल हैं काम करने के लिए मुख्य साहब ने यहाँ पे जो मसाइल बताए। दिल दिल रमजान, दिल दिल रमजान, दिल दिल रमजान, दिल दिल रमजान, अल्लाह का एहसान। दिल दिल रमजान, शान नज़ूल कुरान। रहमते अजीम के मेहमान अस्सलाम, कुरान के नुज़ूल के सामान अस्सलाम, रमजान अस्सलाम, ऐ रमजान अस्सलाम, रमजान अस्सलाम, ऐ रमजान अस्सलाम। ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ 11. టీవీతో పాటు యావ దేశం నెలమరు నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు www.tv11live.com. అలాగే యూట్యూబ్లో వెళ్ళి టీవీ 11 న్యూస్ ఎంటర్ చేయండి. మా రికార్డింగ్ ప్రోగ్రామ్ కూడా చూడొచ్చు. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు ఉర్దూ వార్తలతో పాటు పొలిటికల్ పంచ్, క్రైమ్ న్యూస్, జర్నల్ న్యూస్ కూడా చూడొచ్చు. దిస్ ఈస్ హబీబ్. టేక్ కేర్, బాయ్. రంజాన్ అంటే అందరికీ గుర్తొచ్చేది, అందరినీ నోరూరించేది హలీం. పరమ పవిత్రమైన రంజాన్ మాసంలో హైదరాబాద్ రెస్టారెంట్ యూసఫ్ కూడా వారి బహుమానం. 100% శుద్ధమైన మటన్, శుద్ధమైన నెయ్యి, శుద్ధి చేయబడిన మసాలాల సంగమం యూసఫ్ కూడా హైదరాబాద్ రెస్టారెంట్ హలీం. రుచికరమైన, పుష్టికరమైన, ఆరోగ్యదాయిని యూసఫ్ కూడా హైదరాబాద్ రెస్టారెంట్ హలీం. విచ్చేయండి, రుచి చూడండి, గుమగుమలాడే హలీం ను ఆస్వాదించండి. హైదరాబాద్ రెస్టారెంట్ యూసఫ్ కూడా వారి అపురూపమైన రంజాన్ కానుక. హైదరాబాద్ రెస్టారెంట్ హలీం, యూసఫ్ కూడా బస్తీ, యూసఫ్ కూడా హైదరాబాద్.